उम्मडी नेल्लूरु जिल्ला व्याप्तंगा भारी वर्षालु कुरुस्तुन्नायि। नेल्लूरु तिरुपति जिल्लालो वर्षालु दंचुकोडुतुन्नायि। रेंडु रोजुलुगा अक्कड पडुतुन्न वर्षालु निन्न रात्रि नुंचि एडतरिपि लेकुंडा कुरुस्तू उन्नायि। नेल्लूरु गूडूरु सूळ్లూరుపేటలో వర్షం దంచుకొడుతోంది। బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి। మరో రెండు రోజుల పాటు ఇలా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది। రాయలసీమ నెల్లూరు జిల్లాలో జలాశయాలు ప్రస్తుతం పూర్తిగా నిండుకునున్నాయి। దీంతో పంటల సాగుకి చుక్క నీరు లేక రైతుల అవస్థలు పడుతున్నారు। ఇప్పుడు జోరు వానలతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు। మరోవైపు భారీ వర్షాల కారణంగా సూళ్ళూరుపేటలో నిర్వహించాల్సిన సీఎం వైఎస్ జగన్ పర్యటన రద్దయింది। लेटेस्ट अपडेट्स मा प्रतिनिधि मुरली अंदिस्तार। मुरली వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది। తుఫాన్ ఏర్పడినటువంటి సందర్భంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నప్పటికీ వాతావరణం అనుకున్న స్థాయిలో వర్ష అనుకూలించి వర్షాలు అయితే పడలేదు। అయితే మరొకసారి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ఎవరూ కూడా ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఊహించలేదు। ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే తిరుపతి నెల్లూరు జిల్లాల పరిధిలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షపాతం అనేది నమోదైంది। అందులోనూ ఎక్కువగా సీఎం ఇవాళ పర్యటించినటువంటి సూళ్ళూరుపేట గూడూరు నెల్లూరు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం అనేది నమోదైంది। మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది। ఇవాళ పెద్ద ఎత్తున సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడ వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా పర్యటన అయితే రద్దయింది। అయితే మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది। రైతులందరూ మాత్రం వర్షం కురవాలని అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఇటు రాయలసీమ నెల్లూరు జిల్లాలో కనబడుతోంది। రైట్, థాంక్యూ మురళి। ఇది ఇవాల్టి